डॉक्टर गारू दुर्गा इला अडुगुतुन्नारू मा पाप वयसु 5 संवत्सरालु पाप एप्पुडू नन्ने अंटुपेट्टुकोनी उंटुंदी एक्कडिकी वेल्लनिव्वदु आखरिकी पक्किंटि वालिंटिकी वेल्लिना कूडा तननु तीसुकेल्लाली लेकपोते गट्टिगा अरुस्तुंदी बागा एडुस्तुंदी बयटिकी एक्कडिकैना फंक्षन की वेल्लिना इदे समस्य అక్కడ ఎవరితోనూ కలవనివ్వదు నేను ఫోటోలు తీయించుకుంటూ ఉంటే పానిక్ గా ఏడుస్తుంది ఇదేమైనా మానసిక సమస్య దయచేసి చెప్పగలరు అని అడుగుతున్నారు దుర్గా గారు ఇప్పుడు మీరు చెప్పిన సన్నివేశంలో అండి పాప ఇంట్లోనూ బిహేవియర్ అలానే డిస్ప్లే చేస్తుంది అండ్ బయట కూడా అలానే డిస్ప్లే చేస్తుంది సో ఇది ఖచ్చితంగా ఒక మానసిక సమస్య కిందే దీన్ని పరిగణించాలండి అయితే ఈ పాప చేసే ఈ బిహేవియర్ అంతా కూడా ఎక్కువ ఆందోళన లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి అండ్ ఈ ఆందోళన లక్షణాలని మనం సైకియాట్రీలో సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అని అంటాం అన్నమాట సో బేసిక్గా పాప ఈ బిహేవియర్ అనేది లర్న్డ్గా కూడా నేర్చుకోవచ్చు అండి పెద్దవాళ్ళని చూసి ఒకటి నేర్చుకోవచ్చు రెండవది పాపకి ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల కూడా ఇది కలిగి ఉండొచ్చు చాలామంది ఈ చిన్నపిల్లల్లో ఈ క్లింగినెస్ అనేది స్ట్రేంజర్ యాంగ్జైటీ అనేది కనిపిస్తుందండి కానీ కొంతమంది పిల్లల్లో ఇది ఆ ఏజ్ దాటిన తర్వాత యూజువల్గా 4-5 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువగా మనకు కనిపిస్తే దాన్ని ఒక పెద్ద ప్రాబ్లం లాగా మనం చూడాలన్నమాట సో బేసిక్గా ఈ సెపరేషన్ యాంగ్జైటీలో పిల్లలకి ఒక కొన్ని ఆలోచనలు ఉంటాయండి ఆలోచనలు వాళ్ళకి ఎలా వస్తాయంటే పెద్దవాళ్ళకి ఏమన్నా హాని జరుగుతుందేమో పెద్దవాళ్ళకి ఏమన్నా అవుతే నా వల్లే వాళ్ళకి ఏమైనా కీడు జరుగుతుందేమో సమ్ కాన్సెప్ట్స్ అలా వాళ్ళకి బిల్డ్ అవుతాయండి అంటే వాళ్ళకి ఆ ఫియర్ అనేది డెవలప్ అవుతుంది పాపకి ఏమైనా చెడు జరగచ్చు లేదా పెద్దవాళ్ళకి ఏమైనా చెడు జరుగుతుంది ఇది మేజర్ కాన్సెప్ట్ అండి అక్కడ అందుకే పిల్లలు క్లింగిగా మీ పక్కనే ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట సో దీన్ని మనం జయించడం కొరకు మనము కొన్ని మోడిఫికేషన్స్ చేయాలండి అండ్ పాపకి మనం రీఎష్యూర్ చేయాలి దట్ మనం పక్కనే ఉండి పాప కొంచెం దూరంలో ఆడుకునేటట్టు మనం ప్రోత్సహించాలి మన ట్రస్టెడ్ పీపుల్ దగ్గర పాపను ఉంచి మనం దూరం నుంచి మానిటర్ చేయొచ్చు అండ్ ఈ విధంగా మనం స్లోగా ఆ పాపని దూరంగా మనం ఉంచుతూ రీఎష్యూరెన్స్ ఇస్తూ ఈ యొక్క సమస్య నుంచి మనం బయటకు రావచ్చు అండి అయితే ఇవన్నీ కూడా ఇంట్లో మీరు చేయొచ్చు ఇవి సక్సెస్ఫుల్గా మీరు చేయలేనప్పుడు మీరు ఇమీడియట్గా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని ఈ యొక్క కండిషన్ని ట్రీట్ చేయించుకోవాలండి అండ్ ఈ థెరపీస్ కూడా మీకు కౌన్సిలింగ్ మెథడ్స్తో అండ్ అవసరమైతే మెడికేషన్తో ట్రీట్ చేయొచ్చు